Big Boss Season 5. Big Boss Season 5 లో బుధవారం ఏం జరిగిందో ఈ రోజు రివ్యూలో చూద్దాం. సో ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉంటారు అని రెండు రాజ్యాలు ఇచ్చారు. సో ఆ రాజ్యంలో సనీ రాజ్యం, ఇక మరి రవి రాజ్యం. సో ఎవరికి వాళ్ళు గేమ్ ఆడుతుంటే సిరి, షణ్ముఖ్, జెస్సి వాళ్ళకు వాళ్ళు అందరినీ మ్యానిపులేట్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. సంచాలకులుగా ఉండాల్సినటువంటి శ్రీరామ్ రవికి సపోర్ట్ చేసి సనీని ఓడించాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి సనీ తన అమాయక చక్రవర్తి, ఎవరిని అసలు ట్రస్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూషన్ అయిపోతున్నారు, అందరినీ నమ్మి మోసపోతున్నారు. ముఖ్యంగా జెస్సి, సిరి అలాగే షణ్ముఖ్ వాళ్ళు ఎవరి టీమో అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. షణ్ముఖ్ మాస్టర్ ప్లాన్కి అటు జెస్సి, సిరి తోలు బొమ్మలాట అయిపోయింది. సో ఈ టైంలో వీళ్ళిద్దరికీ మధ్య ఒక గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఆ గేమ్ ప్రకారం మడ్పెట్ గేమ్. సో ఇందులో విశ్వ, మానస్ హోరాహోరీగా గేమ్ ఆడారు. ఈ గేమ్లో విశ్వ ఆబ్వియస్లీ డబ్ల్యూడబ్ల్యూ వరకు వెళ్తున్నాడంటే ఏదో ఒకటి పట్టు సాధిస్తాడు కదా. సో ఈ టీంలో మరి మానస్ ఓడిపోయాడు, విశ్వ గెలిచాడు. ఇక ఆ తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనే దాంట్లో ఎలాగైనా శ్రీరామ్ అండ్ టీమ్ మరి సనీని ఓడించాలని ట్రై చేసింది. కానీ ఇక్కడ జెస్సి వర్సెస్ యానీ మాస్టర్ వచ్చారు. ఇందులో జెస్సి గెలిచారు, మాస్టర్ ఓడిపోయారు. ఇక ఆ తర్వాత సనీ టీం నుంచి పింకీ అలాగే రవి టీం నుంచి పింకీకి ఆపోజిట్గా శ్వేత వచ్చింది. ఖచ్చితంగా పింకీ గెలుస్తుంది అనుకున్నారు, కానీ వెళ్ళిన ఒక సెకండ్కే ప్రియాంక ఎవరో చెప్పినట్టు కింద పడుకుని పోయింది. అంటే ఇది కూడా గేమా? సన్నీతో ఉండేవాళ్లే సన్నీని అవుట్ చేయాలని ట్రై చేస్తున్నట్టు అనిపించింది బికాస్ ఆఫ్ స్ట్రాటజీ. మరి కాయిన్లు దొబ్బేయడంలో మాత్రం సిరి, జెస్సి, షను ఇంకా కాజల్ బాగా మాహిరిగా ఉన్నారు. సో ఈసారి టాస్క్లో ఎలాగైనా గెలవాలని ఖచ్చితంగా షన్ను ఇంకా బ్యాచ్ శ్రీరామచంద్ర గెలవకూడదని టార్గెట్ పెట్టుకున్నారు. సో పెద్ద ఆయన అంటూ అతని మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక రవి కూడా తన మ్యానిపులేషన్స్ని మొదలు పెట్టాడు. సో ఎవరికి నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు, నేను ఎవరి దగ్గర పనులు చేయించుకోను అని అందరినీ తన మాటలతో మాయ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక సనీ గురించి తెలిసిందే, అందరూ తనని చీట్ చేసే వాళ్ళే. ముఖ్యంగా రవి మానస్కే చెక్ పెట్టాడు. మానస్ దగ్గరికి వెళ్ళి నేను నీకు బాగా సపోర్ట్ చేస్తాను, అలాగే నాకు సనీ టీంలో వేరే ఎవ్వరూ అవసరం లేదు, నువ్వు ఒక్కడే వస్తే చాలు అని. సో నేనే తన బలం, అలాంటప్పుడు నేను వస్తే వాడు బలహీనం అయిపోతాడు, కాబట్టి నా అవసరం నీకంటే వాడికే ఎక్కువ ఉందని సనీకు సపోర్ట్గా మాట్లాడారు మానస్. అలా బాగా నచ్చింది. సో ఇంకా హౌస్లో ఈ గేమ్ తర్వాత చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో సనీ టీం ఓడిపోయింది, మరి రవి టీం గెలిచింది. సంబరాలు చేసుకున్నారు. ఇక ఆ తర్వాత రెండో గేమ్ రణరంగంగా మారింది. ఈ గేమ్లో ఒకరికి ఒకరు ఫొటోస్ని ఫిక్స్ చేయాలి. సో ఈ ఫొటోస్ ఫిక్స్ చేసే టైంలో ఆ బజర్ మోగే సమయానికి మన సనీ టీమే బయట ఉంది. ఆ టైంలో మానస్ రవి ఫోటోలు తీసే స్విమ్మింగ్ పూల్లో పడేశారు. ఇక జెస్సి మొత్తం సన్నీ ఫొటోస్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. ఈ టైంలో అక్కడికి వచ్చినటువంటి శ్రీరామ్ నిజంగా చాలా డేంజరస్గా ఆడాడు. తన బలాన్ని ఉపయోగించి మొత్తం బోర్డు పడేశారు. రవి ఇంకా మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. జెస్సి ఇంకా శ్రీరామ్ కింద మీద పడి కొట్టేసుకున్నారు. ఇక విశ్వ వర్సెస్ మానస్ ఈ ఇద్దరు కూడా గట్టి కొట్టుకున్నారు, దెబ్బలు కూడా బాగా తగిలాయి. సో ఈ గేమ్లో శ్రీరామ్ బిగ్ బాస్ ప్రాపర్టీని కూడా కేర్లెస్ చేసి మొత్తానికి దాన్ని పడేశారు. అయినా కూడా జెస్సి తన ప్రయత్నం వదలలేదు. జెస్సి ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్ అని చెప్పచ్చు, ఎందుకంటే సనీ టీంకి మస్తు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ టార్గెట్ ఏంటనేది పక్కన పెడితే, సో సనీకి ఆ టీంలో సపోర్ట్ మాత్రం బాగా చేశారు. సో సనీ టీం ఈ గేమ్లో గెలిచేసింది. ఇక ఆ తర్వాత మరి థ్రెడ్ పుల్లింగ్ గేమ్. సో ఈ పుల్లింగ్ గేమ్లో సనీ వర్సెస్ రవి, ఈ రెండు టీంలో మళ్ళీ సనీ టీం గెలిచింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఆఫ్ కోర్స్ మీరు కూడా. సో సనీ టీం విజేతలుగా నిలిచింది. అండ్ ఈ గేమ్లో సపోర్ట్ చేశాడు లోబో. ఇట్స్ టీమ్ వర్క్ అన్నాడు, మంచి మాటగానే ఉంది వినడానికి. ఏది ఏమైనా సనీ గెలిచాడు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? హౌస్లో ఎమోషనల్ సిచ్యువేషన్ని ప్లే చేశారు. సో సాయి తేజ ఇప్పుడు ప్రియాంక అలియాస్ ప్రియాగా మారింది. సో ప్రియాంక పింకీగా మారడానికి సాయి తేజ వాళ్ళ నాన్నకి విషయం తెలియదని, తనకి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఎమోషనల్ అయ్యాడు. మరి ఆ విషయం ఇప్పుడు పింకీ చెప్పిన తర్వాత చాలా బాధపడింది. అలాంటిది సాయి తేజగా ఉన్నటువంటి మరి వ్యక్తి ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారి ప్రియాంకగా మన ముందుకు వచ్చారు. చూడటానికి అమ్మాయి కంటే అందంగా కనిపిస్తుంది కదా ప్రియాంక. మరైతే ఈ విషయం తనకి తండ్రి తెలియదని ఎమోషనల్ అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ విషయం తెలిసి కాల్ వచ్చింది. వీడియో కాల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి తన తండ్రి తన గురించి ఆ యాక్సెప్ట్ చేశారన్న విషయం తెలియగానే చాలా సంబరపడిపోయి ఎమోషనల్ అయిపోయారు.
సో ప్రియాంకని తన తండ్రి యాక్సెప్ట్ చేసిన విధానం ఆ ఎమోషనల్ వీడియో అక్కడున్న ప్రేక్షకులందరి మనసును కంటతడి పెట్టించేసింది. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు, ఈ వారం కెప్టెన్ ఎవరవ్వబోతున్నారు, సన్నీ టీంలో నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు, సపోర్ట్ చేసిన జెస్సీ, షన్ను, సిరి ఏం గేమ్ ఆడతారు, చూడాల్సిందే.